वेलकम टू प्रमीलास किचन मनम बादुशा तैयार चेसुकोबोतुन्नाम तैयारी विधानानिकी कावाल्सिन पदार्थालु सिंग बवल लेकी ఒక కప్పు మైదా పిండి ఒక పించ్ ఉప్పు ఒక 2 పించెస్ వంట సోడా చిటికెడు బేకింగ్ సోడా ఒక చిటికెడు వెన్న ఒక టేబుల్ స్పూన్ వేసి పిండిలో బాగా కలియబెట్టాలి ఈ వెన్న అంతా కూడా పిండిలో అదుముతూ ఉంటే ఇది వేడి చేయాల్సిన అవసరం లేదు వెన్నని ఇలా కరిగిపోతుంది ఇలా బాగా కలియబెట్టుకున్న తర్వాత ఇలా అదినితే ఉంటగా రావాలి అప్పుడే మనకి బాదుషా చాలా బాగుస్తుంది ఇప్పుడు తగినంత నీరు పోసి మెత్తగా చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు స్టవ్ మీద బెనం పెట్టి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు మైదాకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి దానిలో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి కలియబెట్టాలి ఇలా కలియబెడుతూ చక్కెర తీగ పాకం వచ్చేంత వరకు కలపాలి ఇలా ఉడికేటప్పుడు ఇలా చిల్ని ఒక రెండింటిని ఇలా విడదీసి వేయాలి అప్పుడు మంచి అరోమా వస్తుంది బాదుషాకి ఇప్పుడు తీగ పాకం రెడీ అయిపోయిందండి పాగుని ఇలా టచ్ చేసి ఇప్పుడు ఈ పాగుని ఇలా టచ్ చేస్తే తీగ పాకం వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు లెక్క ఇప్పుడు లెమన్ జ్యూస్ ని ఒక టేబుల్ స్పూన్ వేసామంటే పాకు చిక్కబడకుండా ఉంటుంది చల్లారినా కూడా ఇప్పుడు ఈ పిండిని బాదుషాలకు కావాల్సినంత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ సైజ్ ఉండలు చేసుకోవాలి ఇలా రెండు అరచేతుల మధ్యలో ఈ ఉండని బాగా ఇలా దిద్ది అదమాలి అదిమిన తర్వాత ఇలా మధ్యలో నొక్కుకోవాలి ఇలాగే అన్ని ఉండల్ని తయారు చేసుకోవాలి ఇలా అన్ని ఉండలు తయారు చేసుకున్న తర్వాత బాదుషాని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ చాలా వేడి ఎక్కక ముందే సుమారుగా వేడి ఉండేటప్పుడే బాదుషాని ఒకటొకటిగా వదలాలి మరి ఆయిల్ డీప్ ఫ్రై అయ్యిందంటే నల్లగా అయిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలి ఇప్పుడు పాకంలోకి వేయాలి వేసి ఒక 10 నిమిషాల సేపు నాననివ్వాలి మనకి కావాల్సిన సమోసా 10 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన బాదుషా రెడీ అయిపోయింది